అధ్యాయము 14వ వాక్యాన్ని తీసుకుందాం రేపేమి సంభవించునో రేపు ఏమి సంభవించునో మీకు తెలియదు మీ జీవం ఏ పాటిది మీ జీవము ఏ పాటిది మీరు కొంత సేపు కనబడి మీరు కొంత చేపు కనబడి అంతలో మాయమైపోవు అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే కనుక ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేద్దామని చెప్పుకొనవలెను దేవుడు మనల్ని ఏమంటున్నారు చెప్పండి మీరు రేపు ఏమి సంభవించునో మీకు తెలియదు కనుక మీ జీవము ఏ పాటిది మీరు కొంతసేపు కనపడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారిగా ఉన్నారు కనుక మీ జీవము ఏ పాటిది మీ ఆలోచనలు ఏ పాటివి మీ తలంపులు దేవుడే ఉన్నారు చెప్పండి ఆయన మీ తలంపులకు నా తలంపులకు చాలా దూరముగా ఉన్నది ఎందుకంటే మీ తలంపులు భూ సంబంధమైనవి నా తలంపులు పరలోక సంబంధమైనవి కనుక మీ తలంపులలో మీరు నడిచినప్పుడు మరి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చలేరు కనుక మీ తలంపులను విడిచిపెట్టినప్పుడు దేవుని చిత్తము మీలో నెరవేరుతుంది దేవుని తలంపులు మీలో నెరవేరుతాయి కనుక దేవుడు అంటున్నాడు రేపు ఏమి సంభవించునో మీకు తెలియదు కనుక మీ జీవము ఏ పాటిది మీరు కొంతసేపు కనపడి అంతలో మాయమైపోతున్న ఆవిరి వంటి వారిగా ఉన్నారు కనుక దేవుడు ఏమన్నారు చెప్పండి కనుక ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేద్దామని అనుకోవాలి మనము బ్రతికి ఉంటే మనం ఆలోచించేవి చేయగలము అనే ఆలోచన ప్రభు మీద మనం ఆధారపడితే దైవ చిత్తమైతే మనం ఊహించినవి ఆయనకి ఇష్టమైతే నెరవేరుతాయి అనే ఆలోచన మనకు ఉన్నదనుకో దేవుని యొక్క తలంపులు మనలో తప్పక ఆయనకి ఇష్టమైనవే నెరవేరుతాయి కనుక మన తలంపులు మనం నమ్ముకుంటే ఏ క్షణం ఏమి జరుగుతుందో మనకు తెలియదు కనుక చూడండి లోకా సువార్త 12:25 దేవుడు అక్కడే ఉన్నారు చెప్పండి లోకా సువార్త మరియు మీలో ఎవరు చింతించుట వలన తన ఎత్తును మూరెడెక్కువ చేసుకొనగలడు కాబట్టి అన్నిటికన్నా తక్కువైనవి మీ చేత కాకపోతే తక్కిన వాటిని గురించి మీరు చింతించనేల పువ్వులేలాగు ఎదుగుచున్నవో అక్కడ ఏమన్నా చెప్పండి మరియు మీలో ఎవడైనను చింతించుట వలన తన ఎత్తును మూరెడు ఎక్కువ చేసుకుంటాడు మీ చింత దేని గురించి చింతిస్తున్నారు చెప్పండి దేని గురించి మీరు చింతిస్తున్నారు దేవునికి ఇష్టము కాని వాటిని మీరు చింతించుట వలన దేవుడే ఉన్నారు చెప్పండి అది మూరెడు మీకు ఎక్కువగా భారముగా ఉంటుందని కనుక దేవుడు మనకు ఏదైతే ఆయన సమకూర్చి సిద్ధపరిచాడో వాటి మీద దృష్టి కలిగినప్పుడు అవి మనకు ఆశీర్వాదాలుగా ఉంటాయి కనుక మనము దేవుని చిత్తమును ఎరిగిన వారమైతే ఇది అది చేద్దామని మనము అనుకోవాలి దేవుని చిత్తము లేని వారైతే ఏం చేయాలి చెప్పండి మనము మన తలంపులన్నీ కూడా మన చుట్టూ తిరుగుతుంటాయి దేవుని చిత్తం మనలో నెరవేరుతుందో లేదో మనం తెలియదు కనుక దేవుని యొక్క చిత్తమునకు మనం అప్పగించుకొని ఉండాలి నీ భారములను యెహోవా మీద మోపుము ఆయన నీ భారములన్నిటినీ కూడా భరిస్తాడట అనుదినము నీ భారాలు భరించే దేవుడు నిన్ను రక్షించే దేవుడు కనుక ఆయన మీద నీ భారాలు మోపు కానీ
నీ మీద నీవు నీ సొంత ఆలోచనతో నీ అంతట నీవే ఆలోచన చేస్తే అది మూరుడు ఎక్కువగా అవుతున్నది అంటున్నాడు. కనుక దేవుని సన్నిధిలో ఈరోజు దేవుని చిత్తము లేకుండా మనం ఏది చేయలేము. కనుక దేవుడు అంటున్నాడు ఆయన చిత్తము మనలో తప్పక ప్రతి ఒక్కటి నెరవేరుతుంది. కనుకనే యిర్మీయా గ్రంథములో 10వ అధ్యాయములో చూడండి 12వ వాక్యంలో అక్కడ దేవుడు అక్కడ ఏమంటున్నారు చెప్పండి. యిర్మీయా గ్రంథము ఆయన తన బలము చేత 13 చూడండి ఆయన ఆజ్ఞ నరుల మార్గము ఏర్పరుచుకొనుట వారి వశములో లేదని 25 అనుకుంటు చూడండి. యెహోవా తన మార్గమును ఏర్పరచుకొనుట యెహోవా తన మార్గములను ఏర్పరచుకొనుట నరుల వశములో లేదనియు నరుల వశములో లేదని మనుషులు తమ ప్రవర్తనయందు సన్మార్గమున ప్రవర్తించుట వారి వశములో లేదని నేను ఎరుగుదును. దేవుడు ఏమన్నాడు చెప్పండి. మనుషులు తమ మార్గమును వారు ఏర్పాటు చేసుకొనుట వారి వశములో లేదంట. మనం ఆలోచన చేస్తాం అంతవరకే, కానీ దేవుని చిత్తమే మనలో నెరవేరుతున్నది. కనుక దేవుడు మన పక్షాన తల్లి గర్భమందు పుట్టిన నాడే మన క్రియలు మన నడకలు మన ప్రవర్తన అన్నీ ఆయన చూస్తున్నాడంట. యెహోవా మాట నీ నాలుకకు రాకక మునిపే ఆయన నీ గురించి పూర్తిగా తెలుసుకొని ఉన్నాడు. కనుక ఆయన యందు భయభక్తులు కలిగిన వారి కోరిక నెరవేర్చుటకై దేవుని దృష్టి లోకమంద అంతటా సంచారం చేస్తున్నాడు. ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన మాట కొరకు నిరీక్షణ కలిగి ఆయన మాట మీద ఆస్థ కలిగిన వారిని బలపరచుటకై యెహోవా కన్ను దృష్టి ఏం చేస్తుంది చెప్పండి. లోకములో అందరి మీద అది సంచారం చేస్తున్నట్టు అందరి వైపు చూస్తుంది. చెడ్డవారిని మంచివారిని అబద్ధాలు ఆడేవాళ్ళని మోసం చేసేవారిని సన్నిధిలో కూర్చొని గిల్లేవాళ్ళని మెసేజీ పంపించేవాళ్ళని ఇవన్నీ కూడా చూస్తూనే ఉంటుందంట. అన్నీ చూస్తుంది. కనుక మనం ఏమనుకుంటున్నాం చెప్పండి. దేవునికి తెలియదు అనుకుంటున్నాం, కానీ సమస్తము అన్నీ ఆయనకు తెలుసు. కనుకనే దేవుడు అంటున్నాడు నీవు చింతించుట వలన నీకు ఉపయోగము ఏమిటి అంటున్నాడు. కనుక దేవుని చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేద్దామని దేవుని యొక్క తలంపులలో నీవు నిలబడినప్పుడు వాటిని ఆయన నెరవేర్చి నీకు ఆశీర్వాదాలుగా చేయగలుగుతాడు. కనుకనే చూడండి 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము చూడండి. యెహోషువ అక్కడ తన మీదకి గొప్ప సైన్యం వచ్చిందట. వచ్చినప్పుడు యెహోషువ ఏం చేస్తున్నాడు చెప్పండి. 2వ దినవృత్తాంతములు 20వ అధ్యాయము 12 చూడండి. మా దేవా నీవు వారికి తీర్పు తీర్చవా మా మీదికి వచ్చు ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకును మాకు శక్తి చాలదు ఏమి చేయుటకు మాకు తోచదు నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసెను యూదా వారందరూ 17 చూడండి అక్కడ. ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు. ఎంతమంది ప్రార్థన చేశారు కింద కూడా చదవండి 13వ వాక్యం చూడండి. యూదా వారందరూ తమ శిశువులతోను భార్యలతోను పిల్లలతోను యెహోవా సన్నిధిని నిలబడి అప్పుడు అక్కడ ఏం జరిగింది చెప్పండి. యూదా వారందరూ తమ శిష్యులతోను భార్యలతోను పిల్లలతోను యెహోవా సన్నిధిని వారు నిలబడ్డారంట. అక్కడ యెహోషువ ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా మా మీదకి గొప్ప సైన్యం వచ్చింది, ఆ సైన్యాన్ని ఎదిరించే శక్తి మాకు లేదయ్యా, కనుక రేపేమి జరుగుతుందో మాకు తెలియదు.
కనుక అక్కడ యుద్ధంలో చూడండి అక్కడ దేవుడే మాట్లాడుతున్నారు 17వ వాక్యం ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు ఈ యుద్ధములో మీరు పోట్లాడవలసిన నిమిత్తము లేదు నిమిత్తము లేదు యూదా వారలారా యెరూషలేము వారలారా యెరూషలేములో యెరూషలేము వారలారా మీరు యుద్ధ పంక్తులు తీర్చి నిలబడండి తీర్చి నిలబడండి నిలబడండి మీతో కూడానున్న మీతో కూడా ఉన్న యెహోవా దయచేయు రక్షణను యెహోవా దయచేయు రక్షణ మీరు చూచెదరు చూచెదరు భయపడకుడి భయపడకండి జడియకుడి జడియకండి రేపు వారి మీదకి పోవుడి రేపు మీరు వారి మీదకి పోవుడి పోండి యెహోవా మీతో కూడా ఉన్న మీతో కూడా ఉండును ఉన్నాడు రేపు వారి మీదకి ఎట్లాలమంటున్నారు చెప్పండి యుద్ధ పంకులు తీర్చి నిలబడుడి నిలబడండి మీరు యుద్ధ పంకులు తీసి నిలబడండి యెహోషాపాతు ఆ సైన్యాన్ని సూచి దేవుని సన్నిధిలోకి వెళ్లి ప్రార్థన చేస్తున్నాడు ధైర్యం చేసి అక్కడ యుద్ధము చేసే శక్తి యెహోషాపాతుకు కనపడలేదు ఆ సైన్యాన్ని చూసి ఆ సమూహాన్ని చూసినప్పుడు వారి మీద యుద్ధం చేసే ధైర్యం లేదు కనుక ఏమి చేయాలో అర్థం కాక యెహోషాపాతు దేవుని మందిరములోనికి వెళ్ళి ప్రజలందరిని రమ్మంటున్నాడు మన మీదకి వచ్చిన అపాయము సామాన్యమైనది కాదు కనుక మనమందరం దేవుని సన్నిధికి వెళ్దాం రండి పసి బిడ్డలతో సహా అందరూ కూడా ప్రభు సన్నిధిలోకి వెళ్ళి మనం ప్రార్థన చేద్దాం అని చెప్పినప్పుడు యెహోషువా చెప్పిన మాటను బట్టి అక్కడ యూదా ప్రజలందరూ కూడా శిశువులు భార్యలు పిల్లలు అందరూ కూడా దేవుని సన్నిధికి వెళ్ళి నిలబడి కన్నీటితో వారు ప్రార్థన చేశారంట అయ్యా ఈ సమూహాన్ని ఎదిరించాలన్నా ఈ జనుల మీదకి యుద్ధం చేయాలి అన్నా మాకు శక్తి లేదయ్యా కనుక మా సహాయము నీవే కనుక మమ్మల్ని రక్షించే దేవుడు నీవే రేపు వారు మా మీదకి రానై ఉన్నారు మేము ఏమి చేయాలో మాకు తోసక ఉన్నామయ్యా దయచేసి మమ్మల్ని క్షమించమని యెహోషాపాతు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగా దేవుడు అక్కడ ప్రవచనం ద్వారా మాట్లాడుతున్నాడు అక్కడ ఏమంటున్నాడు చెప్పండి యూదా వారలారా ఇదిగో రేపు మీరు వారి మీదకు వెళ్ళండి కానీ మీతో కూడా ఉండును యెహోవా మీతో కూడా ఉండును ఉంటాడు కనుక మీకు ఈ యుద్ధములో మీరు పోరాడవలసిన పని లేదు మీరు పోరాడటం మీరు పోరాడతారని పోరాటం మాకు కుదరదని పోరాటం మేము చేయలేమని వారితో యుద్ధం చేసే శక్తి మాకు లేదని మీరు నాకు ప్రార్థన చేశారు కనుక నేను విన్నాను కనుక ఈ యుద్ధములో దేవుడు మీతో ఉంటున్నాడు కనుక ఈ యుద్ధములో మీరు పోరాడవలసిన అవసరము లేదు కనుక మీ యొక్క సమస్యలు మీ శోధనలు నాకు అప్పగించారు యెహోవా మీద మీరు ఆనుకున్నారు ఎవరి మనస్సు దేవుడు అక్కడే ఉన్నారు చెప్పండి అక్కడ యెషయా గ్రంథము 26వ అధ్యాయము 2వ వాక్యం చూడండి అక్కడ దేవుడే ఉన్నారు చూడండి యెషయా గ్రంథము సత్యమును ఆచరించు ఆచరించుసు నీతిగల జనము ప్రవేశించునట్లు నీతిగల జనము ప్రవేశించునట్లు ద్వారములను తీయుడి మీరు ద్వారములను తీయండి ఎవరి మనసు నీ మీద ఆనుకొనును నీ మీద ఆనుకొనును వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు శాంతి కలిగిన వానిగా కాపాడుదువు ఏలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు యెహోవా యెహోవాయే నిత్య ఆశ్రయ దుర్గము యుగ యుగములు యెహోవాను నమ్ముకొనుడి యెహోవాను మీరు నమ్ముకొనుడి దేవుడు నిత్యము ఆశ్రయ దుర్గముగా మీకు ఆయన ఉన్నాడు నిత్యము మిమ్మలను ఆశ్రయము ఆయన ఆశ్రయ స్థానముగా ఉన్నాడు కనుక
మీ ద్వారమును దేవుడు అక్కడ ఏమన్నా చెప్పండి సత్యమును ఆచరించు నీతిమంతులు ప్రవేశించునట్లు ద్వారములను తీయుడి తీయండి ఇప్పుడు నీతిమంతుడు దేవుడు మన హృదయములోనికి వచ్చే విధముగా మీ ద్వారాలను తీయండి దేవుడు రావడానికి సిద్ధముగా ఉన్నాడు ఆయన మన పక్షాన నిలబడడానికి సిద్ధముగా ఉన్నాడు కనుక దేవుడు అంటున్నాడు ఆయన మన కొరకు తన యొక్క శక్తివంతమైన కార్యం చేయడానికి మన మధ్యలో నివాసం చేయడానికి ఆయన పూర్ణ శాంతిని మీకు కలగి చేయడానికి ఆయన మీ మధ్యలో రానయ్యి ఉన్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయా కనుక పూర్ణ శాంతి కలగ చేస్తాడంట కనుకనే రెండో దినవృత్తాంతములలో మనం చదువుకున్నాం 25 వాక్యాన్ని చూడండి ఇప్పుడు రెండో దినవృత్తాంతములు 20వ అధ్యాయము 25 అక్కడ చూడండి యెహోషాపాతును అతని జనులను వారి వస్తువులను దోచుకొనుటకు దగ్గరకు రాగా ఆ శవముల యొద్ద విస్తారమైన ధనము ప్రశస్తమైన నగలను కనబడెను వారు తమకిష్టమైనంత వరకు తీసుకొని తాము కొనిపోగలిగినంత కంటే ఎక్కువగా వలుచుకొనిరి ఎక్కువగా వారు వలుసుకొనిరి కొల్లసొమ్ము అతి విస్తారమైనందున దానిని కూర్చుకొనుటకు మూడు దినములు పట్టెను దేవుడు ఏం చేశాడు చెప్పండి వారితో యుద్ధం చేశాడట ఆ గొప్ప సైన్యం మీదకి దేవుడు మీరు అలా నిలబడండి నేను మీతో ఉంటా రేపు మీరు వారి మీదకి వెళ్ళండి కనుక మీ యొక్క విజ్ఞాపన నాకు తెలియజేశారు మీ మనస్సు నా మీద అనుకున్నారు సత్యవంతులు నిలబడినట్లుగా నీతిమంతులు ద్వారములు తీసినట్లుగా మీ హృదయ తలుపులను తెరవండి మీ దేవుడు మీ మధ్యలో ఉంటున్నాడు నివాసం చేస్తున్నాడు కనుక నీతిమంతులు ప్రవేశించినట్లుగా మీ ద్వారాలను తెరవండి దేవుడు మీ మధ్యలో నివాసం చేస్తున్నాడు కనుక మీకు శాంతిని ఆయన అనుగ్రహిస్తున్నాడు ఆయన మీకు తోడయ్యి ఉన్నాడు ఆయన నివాసముగా మిమ్మల్ని ఏర్పాటు చేసుకుంటున్నాడు కనుక మీ మీదకి వచ్చిన శత్రువులను మీరు వారితో పోరాడవలసిన అవసరం లేనే లేదు దేవునికి స్తోత్రము అలాగే కనుక దేవుడు మనకు ఇచ్చిన వాగ్దానం కనుక మన శత్రువులతో మనం పోరాడాలి బలము లేని వారమని భయపడితే దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి నేను మీ పక్షాన నిలబడి పోరాడతాను అంటున్నాడు కనుక మీరేం చేయాలి చెప్పండి ధైర్యము కలిగి నిలబడండి దేవుని చిత్తమును ఎరిగిన వారిగా ఆయన చిత్తమును నెరవేర్చే వారిగా మీరు నిలబడితే చాలు దేవుడు ఏం చేస్తాడు చెప్పండి మీ పక్షాన యుద్ధము చేస్తున్నాడు దేవునికి స్తోత్రము అనిలే కనుక వారు ఏమయ్యారు చెప్పండి అక్కడ పైన అక్కడ శవములయ్యారంట వారు ఎలా అయ్యారు చెప్పండి చదవండి అది వాక్యం చదవండి యెహోషాపాతును అతని జనులను వారి వస్తువులను దోచుకొనుటకు దగ్గరకు రాగా ఆ శవముల యొద్ద విస్తారమైన ధనమును ప్రశస్తమైన నగలను కనపడెను వారు తమకు ఇష్టమైనంత మట్టుకు తీసుకొని తాము కొనిపోగలిగినంత కంటే ఎక్కువగా వారు ఒలుసుకున్నారంట కొల్లసము విస్తారముగా ఉన్నదంట మూడు దినాలు ఒలిసిన మూడు దినాలు వారి మీద దగ్గర ఉన్న ఆ వస్తువులన్నిటినీ పోగు చేసిన ఇంకా విస్తారమైన కొల్లసము అక్కడ ఉన్నది అని దేవుడు చెప్తున్నాడు కనుక వారైతే ప్రాణభయంతో భయపడ్డారు దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి వారు ఊహించిన దానికన్నా కూడా మన దేవుడు అత్యధికముగా చేయగలిగినవాడు తన బిడ్డల ఎడల ఆయన మనము ఊహించినది కొద్దిగైతే ఆయన చేసేది విస్తారంగా చేస్తాడు కనుక దేవుని చిత్తమని ఎరిగిన వారమైతే మనం ఏం చేయాలి చెప్పండి
ఆయనకే అప్పగించాలి మీ పనుల భారము మీ శ్రమల భారము ఆయనకు మీరు అప్పగించండి ఆయన మీ భారములన్నిటిని కూడా తగిన సమయములో ఆయన ఏం చేస్తాడు చెప్పండి వాటిని తేలిక చేస్తాడట వాటన్నిటిని ఏం చేస్తాడు చెప్పండి తగిన సమయములో ప్రయాసపడి భారాలు మోసుకొనుచున్న సమస్తమైన జనులారా నా యొద్దకు రండి నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలుగజేతును నేను మీకు విశ్రాంతిని కలుగజేస్తాను నేను సాత్వికుడను దీన మనసు కలిగిన వాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకుని మీరు నా యొద్ద నేర్చుకొనుడి మొదటిగా నా మాటను మీరు వినండి నా కాడి మీ మీద ఎత్తుకొనండి కాడి ఏంటి చెప్పండి నా మాటను విని నా మాట ప్రకారంగా మీరు నడవండి దేవునికి స్తోత్రము హల్లెలూయా అదే కాడి ఆ మాట ప్రకారంగా మీరు నిలబడినప్పుడు యెహోషాపాతు ఎప్పుడైతే ఈ యుద్ధములో మీరు పోరాడవలసిన పని లేనే లేదు యోధావారులారా ఇక భయపడన అవసరం లేదు మీరు చేసిన ప్రార్థన మీ దేవుడు విన్నాడు కనుక రేపు ఆ సైన్యము మీ మీదకి రాదు మీరే వారి యొద్దకు వెళ్ళండి కనుక వారితో మీ దేవుడు రేపు పోరాడనయ్యి ఉన్నాడు దేవునికి స్తోత్రము అరే పోరాడాడు వారికి ఏం చేశారు చెప్పండి వారు ఊహించిన దానికన్నా కూడా అత్యధికమైన ఆశీర్వాదాలు వారికి సిద్ధపరిచి ఉంచాడు దేవునికి స్తోత్రము అరే కనుక దేవుడు మనలను ప్రేమించిన దేవుడు కనుక మనం ఏదో బాధలు పడినప్పుడు శ్రమలు పడినప్పుడు మనం అనుకుంటున్నాం ఈ శ్రమలు నాకే ఎంతో భారంగా ఉన్నాయి ఎవరికి రాలేదు అనుకుంటాం కానీ దేవుడు అంటున్నాడు నీకు తగు మాత్రమే శ్రమలు కలిగినాయి వాటిలో కూడా దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి నీకు తప్పించుకునే వీలును కలగజేస్తున్నాడంట కనుక మనము ఎప్పుడు కూడా మనము భరించలేమని ఈ భారాలు నాకే ఉన్నవని ఎన్నడూ అనుకోవద్దు మీ భారములు ఆయన మీద మోపండి ఆయన మీకు మిమ్ములను ఆదుకుంటాడు అని లేఖనము తెలియపరుస్తున్నారు చూడండి అపొస్తల కార్యము 12వ అధ్యాయములో ఆ పేతురు శరలో ఉన్నప్పుడు చూడండి మొదటి వచనం చూడండి ఇక్కడ దాదాపు అదే కాలమందు రాజైన హేరోదు సంగపు వారిలో కొందరిని బాధపెట్టుటకు బలత్కారముగా పట్టుకొని యోహోను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకొనెను ఆ దినమున పులియని రొట్టెల పండుగ దినములు అతనిని పట్టుకొని చెరసాలలో వేయించి పస్కా పండుగైన పిమ్మట ప్రజల యొద్దకు అతన్ని తేవలెనని ఉద్దేశించి అతనికి కావలి ఉండుటకు 4 చతుష్టయముల సైనికులను అతనికి అప్పగించిని పేతురు చెరసాలలో ఉంచబడెను సంఘమైతే అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను హేరోదు అతనిని వెలుపలకు తీసుకుని రావలెనని అనుకొనగా ఆ రాత్రియే పేతురు రెండు సంఖ్యలతో బంధింపబడి ఇద్దరు సైనికుల మధ్య నిద్రించుచుండెను మరియు కావలి వారు తలుపు ఎదుట కావలి వారు తలుపు ఎదుట చెరసాల కాచుకొనుచుండిరి ఇదిగో ప్రభు దూత అతని దగ్గర నిలిచెను అతడు ఉన్న గదిలో వెలుగు ప్రకాశించెను దూత పేతురు ప్రక్కన తట్టి త్వరగా లెమ్మని చెప్పెను అతని లేపగా అతని చేతిలో నుండి ఊడిపడ్డాయి పేతురు ఏ స్థితిలో ఉన్నాడు చెప్పండి శరసాలలో సంఖ్యలతో బంధించబడి అంతకు మునుపు ఖడ్గము చేత యాకోబును హేరోదు ఏం చేశాడు చెప్పండి చంపించాడట కనుక అలాగే యేసు ప్రభు నామమును ప్రకటించే
ఆయన అన్న సువార్త ప్రకటించే వారికి మరణ దండన విధించబడుతుంది అని హేరోదు ప్రకటన చేసాడు హేరోదు ప్రకటన చేసాడు ఎవరైతే ఆ యేసును గురించి మాట్లాడతారో ఆ సువార్త ప్రకటిస్తారో ఇదిగో యాకోబుకు మరణ శిక్ష విధించినట్లుగా వారికి కూడా మరణ శిక్ష విధించబడుతున్నది అని ప్రకటన చేసాడు ఆయనను సరే పేతురేని దేవుని యొక్క శక్తిని పిలుపును కలిగిన వాడు కనుక దేవుని కొరకు తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు దేవునికి స్తోత్రము హల్లెలూయ అలాంటి పరిస్థితులలో ఉన్న సమయములో హేరోదు యాకోబును సంపించాడు అలాగే పేతురును కూడా బంధించి సరసాలలో ఉంచాడు సరసాలలో ఉంచి ఎలుపలకు తీసుకుని వచ్చి ప్రజలందరూ కూడా అక్కడ 19వ వచనములో రాయబడిన చూడండి హేరోదు హేరోదు అతని కోసం వెతికినప్పుడు ఆ అతడు కనపడనందున అతని కోసము వెతికినప్పుడు అతను కనపడనందున కావలి వారిని విమర్శించి విమర్శించి వారిని చంపనాజ్ఞాపించెను వారిని సంపమని ఆజ్ఞాపించెను అటు తరువాత